ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ మున్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అలాగే తిరుమల కొండపై స్వామివారి దర్శనాలు అనేవి జరుగుతున్నాయా ఆపేశారా అనే అన్ని విషయాల గురించి కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు అయితే ఈ వీడియో చేరే అవకాశం ఉందండి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి ప్రస్తుతం అయితే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం డౌన్ ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకలు పునరుద్ధరణ మధ్యాహ్నం తర్వాత అప్ ఘాట్ రోడ్ లో వాహనాల అనుమతిపై నిర్ణయం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాకపోకలను పునరుద్దరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చీర్యలను టిటిడి అధికారులు సిబ్బంది శ్రమించి తొలగింపజేశారు భక్తుల సౌకర్యం దృష్ట్యా ఈ మార్గంలో గంటపాటు తిరుమల నుంచి అలిపిరికి గంటపాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతుంది భక్తులెవ్వరూ ఫోటోల కోసం వాహనాలు దిగడం వాహనాలను ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో అనేక చోట్ల కొండ విరిగిపడడంతో విరిగి వాటి తొలగింపు కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం తరువాత పరిస్థితిని అంచనా వేసి ఈ మార్గంలో వాహనాలను అనుమతించే విషయంపై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది అంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్ లో అనేవి ఎక్కువగా విరిగి పడడం వలన ఘాట్ రోడ్ అయితే నైట్ క్లోజ్ చేశారండి కానీ ఈ రోజు ఉదయం కల్లా తిరుమల నుండి తిరుపతికి దిగేటటువంటి ఘాట్ రోడ్డు మార్గంలో విరిగి పడిన కొండ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది శరవేగంగా తొలగించి భక్తుల సౌకర్యం కోసం కొండపై నుంచి కిందకి దిగే ఘాట్ రోడ్ మార్గాన్ని అయితే తిరిగి మరలా పునరుద్దరించారండి కాకపోతే ఈ ఘాట్ రోడ్ మార్గంలో తిరుమల నుంచి తిరుపతికి ఒక గంట సమయం పాటు వాహనాలనేటివి అనుమతిస్తారు అలాగే ఆ గంట తరువాత మరొక గంట తిరుపతి నుంచి తిరుమలకి అంటే ఒక గంట కొండపై నుంచి కిందకి దిగే వెహికల్స్ ను అనుమతిస్తారు మరొక గంట తిరుపతి నుంచి కొండపైకి తిరుమలకి వెళ్లేటటువంటి వెహికల్స్ ను అనుమతిస్తారండి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను అలాగే తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లేటటువంటి ఘాట్ రోడ్ మార్గం ఏదైతే ఉందో ఆ ఘాట్ రోడ్ మార్గంలో కొండ చర్యలు అనేవి ఎక్కువగా అనేక చోట్ల విరిగి పడటంతో ప్రస్తుతానికి కొండపైకి ఎక్కేటటువంటి ఘాట్ రోడ్ మార్గాన్ని పునరుద్దరించలేము మధ్యాహ్నానికి విరిగి పడినటువంటి కొండ చర్యలన్నింటినీ కూడా తొలగించి మధ్యాహ్నం తర్వాత ఈ వర్షం అనేది ఎలా ఉంటుంది ఈ వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ ని అంచనా వేసుకుని మధ్యాహ్నం తర్వాత కొండపైకి ఎక్కేటటువంటి ఘాట్ రోడ్ లో వెహికల్స్ ని అనుమతిస్తారా లేదా అనేది టీటీడీ ఒక నిర్ణయం తీసుకుని అఫీషియల్ గా దాన్ని కూడా మనకి ప్రకటిస్తుందండి ప్రస్తుతానికైతే తిరుమల కొండపైన ఉన్నటువంటి భక్తులు కావచ్చు తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రస్తుతానికైతే కొండపై నుంచి కొండ కిందకి అంటే తిరుపతికి దిగేటటువంటి ఘాట్ రోడ్డు మార్గాన్ని తిరిగి మరలా ఓపెన్ చేశారండి కాకపోతే ఈ ఘాట్ రోడ్ మార్గంలో తిరుమల నుంచి తిరుపతికి దిగే వెహికల్స్ ని ఒక గంట సేపు అనుమతిస్తారు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే వెహికల్స్ ని ఒక గంట సమయం అనుమతిస్తారండి అలాగే తిరుమల కొండపైన కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు అనేది ఎక్కువగా చేరడం వలన స్వామివారి దర్శనాలను కూడా ఈరోజు ఉదయం పది గంటల వరకు ఆపేశారండి పది గంటల తర్వాత శ్రీవారి భక్తులు అందరినీ కూడా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఇదండి ఓకే అండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకైతే ఈ వీడియో చేరే అవకాశం ఉందండి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్